Congress senior neta Devineni Nehru kutumbam nunchi rajakeeyaloki maro varasudu pravesistunnadu. Devineni Nehru Congress lo unte aina sodarudu kumarudu Devineni Chandrashekar rajakeeya arangetaniki Teluguddesam party ni vedikaga chesukunnaru. Desamlo cherutunna Congress Chandrashekar tho maa pratinidhi Vijayawada pratinidhi Subbarao face to face. Senior Congress party neta maji mantri Devineni Nehru kutumbam nunchi rajakeeyanga maro varasudu raavadam pranki vastaru. Aithe Congress party kaakunda Telugudesam party naayakudu enchukunnadu. Sar cheppandi meeru Congress party kaakunda mee kutumbam anta kuda prastutam telusukunnamandi. Enduku TDP enchukunnaru? Basically TDP aavirbhavam nunchi memantu Teluguddesam lo untam jariganani Teluguddesaniki memantu oka mudra undandi Teluguddesam lo. Dani todu memu maa family nunchi evaro okkaru Teluguddesam lo unnaru tappi memantu memunga bayitiki vellaledandi. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళాల్సి వచ్చింది. మాకు చంద్రబాబు గారు ఇప్పుడు యోగ ఇచ్చే ప్రాధాన్యంతో మేము తెలుగుదేశంలో చేరటం జరుగుతుందండి. నేను ఎంతకాలము మీరు కాంగ్రెస్ దూరంగా ఉన్నారు, మీ కుటుంబం కానీ మీ పెద్ద మీ తండ్రి గారు కానీ ఇప్పుడు అకస్మాత్తుగా టీడీపీకి రావడం వల్ల ఎటువంటి పరిణామాలు ఉండవు? నేను పూణేలోని టీఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన కాలేజ్ పెట్టారండి, ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ అని. నేను దాంట్లో పొలిటికల్ గవర్నెన్స్ చేశానండి. దాంట్లో నాతో చదువుకున్న వాళ్ళందరూ 34 ఏళ్ళు పైబడిన వాళ్ళే తప్పితే నేను 23 ఏళ్ళు అప్పుడే దాంట్లో చేరి నాకు సీట్స్ సంపాదించుకున్నానండి. నేను దాని ద్వారా నాకు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచి ఆసక్తి ఉందండి. నేను దాని ద్వారానే ముందుకెళ్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీకు ఉత్తమమైనటువంటి పార్టీ అని మీరు భావిస్తారు? వాళ్ళ కాంగ్రెస్ చంద్రబాబు గారు ఎంతైతే ముందు తీసుకెళ్లారండి, అన్ని సంవత్సరాలు ఎనమాలి కాంగ్రెస్ మనల్ని తీసుకొచ్చేసిందండి. ప్రస్తుతానికి నిరుద్యోగ సమస్య, కరువు ప్రాంతాలు ఇవన్నీ బాగా చూస్తున్నాం అండి. చంద్రబాబు గారు రోజు పాదయాత్ర చేస్తున్నారు, దాని ఆ సమస్యల మీద నేను వాటిలన్నిటికీ చూసి ఆయన ప్రభావితమై నేను పార్టీ నిర్ణయించుకున్నాను. అంటే మీ కుటుంబం అంటే దేవినేని కుటుంబం నుంచి దేవినేని ఉమా జిల్లా పార్టీ అధ్యక్షులు కొనసాగుతున్నారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో మీ పెద్దనాన్నగారైనటువంటి నెహ్రూ వీటంతా కూడా డిఫరెంట్ అయినటువంటి వాతావరణం ఉండే అవకాశం కదా? అది మేము పెద్దనాన్నగారు కానీ అందరూ మాకు సహకరించారండి. నాకు అంటే రాజకీయంగా మీరు ఏదైనటువంటి ఎదుగుదలని కోరుకుంటున్నారు? నేను టీడీపీలో కార్యకర్తగానే జాయిన్ అవుతున్నానండి. ఎలాంటి పదవులు ఆశించట్లేదు, నేను కార్యకర్తగానే కొనసాగుతాను. అంటే పెనమలూరు నియోజకవర్గంలో మీ కుటుంబం మధ్య పూర్తిగా పోటీ ఉందని ఒక ప్రచారం జరుగుతుందని ఎంత మీరు ఆశిస్తారు? అది తప్పండి, నేను కార్యకర్తగానే కొనసాగుతానండి, కార్యకర్తగానే పనిచేస్తానండి. పార్టీ ఏ ఆదేశిస్తే అది చేస్తానండి. నేను పార్టీ తరఫున మీరు పార్టీలు ఎప్పుడు జరగబోతున్నారు? ఇవాళ సాయంకాలం 4 గంటకి టీడీపీ సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జాయిన్ అవుతున్నాను. రాజకీయ కుటుంబం అయినప్పుడు కూడా తమ కుటుంబం దేవినేని కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటా ఉంది, రెండు పక్కలు కూడా ఉన్నారు. అయితే తనకి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ విధానాలు, తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ విధానాలు నచ్చడం వల్ల మాత్రమే తను చేరుతుంది టీడీపీలో. ఈరోజు సాయంత్రం చంద్రబాబు చేరుతుందని చెప్పేసి దేవినేని చెప్తున్నారు. ఇది పరిస్థితి వాళ్ళు.